ఎంపీ నగర్, హయత్ నగర్, సరూర్ నగర్ సర్కిళ్లలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతో ఓటర్లు గంట ఆలస్యంగా పోలింగ్ కేంద్రాలకు రావడం కనిపించింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా గత ఎన్నికల్లో జంట ఈసారి అన్ని డివిజన్లలో కూడా పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగడంతో ఓటర్లు ఎలాంటి ఇబ్బందులకు లోను కాకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తన కుటుంబకులతో కలిసి హయత్ నగర్ సర్కిల్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ మారుతి నగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్ని డివిజన్లలోనూ పోలింగ్ మందకొడిగా జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు 19% పోలింగ్ నమోదైంది. ఆయా డివిజన్లలో బరిలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటింగ్ సరళిని తెలుసుకున్నారు. తమ అభ్యర్థులకు ఓటు వేయాలంటూ ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలు గల్లీలలో తమ ఇళ్లలోంచి పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న ఓటర్లను వేడుకున్నారు. అభ్యర్థులంతా వాళ్ల డివిజన్లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. హస్తినాపురం డివిజన్ లోని పలుచోట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలతో వెళ్లి షిరిడి సాయి నగర్ లోని టీఆర్ఎస్ అభ్యర్థి పద్మనాయక్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి ఆందోళన కారులను అక్కడి నుంచి పంపించి వేశారు. మధ్యాహ్నం నుంచి ఓటింగ్ కొంత పుంజుకుంది. పలువురు అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మరి 1వ తారీఖు జిహెచ్ఎంసీ ఎన్నికలు సందర్భంగా మరి ఎలక్షన్స్లో మన ఈరోజు కూడా డివిజన్ చాలా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది, చాలా ముమ్మరంగా జరుగుతుంది. ప్రజలు మొత్తము ఎక్కడ చూసినా కానీ టీఆర్ఎస్ వైపే కనిపిస్తారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు కానీ మరి యువకులు కానీ మరి ఉద్యోగులు అందరూ కూడా కాలనీలలో అయితే చాలా బ్రహ్మాండంగా కనబడుతుంది. బస్తీలలో కూడా ఇక వన్ సైడ్ ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల, హైదరాబాద్ నగరం అభివృద్ధి పట్ల చాలా స్పష్టమైన ఒక విధానంతో హైదరాబాద్కి అభివృద్ధి కావాలి కానీ సర్జికల్ స్ట్రైక్ కాదనే ఒక ఆలోచన చాలా ప్రజలలో కనబడుతుంది. శాంతి కావాలి, శాంతియుతంగా ఉండాలి, పెట్టుబడులు కావాలి. ఇది హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడని బీజేపీ నాయకులు మతతత్వాన్ని రెచ్చగొట్టి హైదరాబాద్ డిస్టర్బ్ చేయాలని చెప్పారు. వాళ్ళు ఈనాడు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో ఇది జాతీయ కేంద్ర ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చేసిన తప్ప ఇది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు, స్థానిక సమస్య ఎన్నికలు. స్థానిక సమస్యల పట్ల వాళ్ళు చర్చ తెలియలే. చర్చ తెచ్చిందల్లా మేమే అభివృద్ధి పట్ల తెచ్చింది. మేము టీఆర్ఎస్ కార్పొరేటర్స్ మేమే తెచ్చాం, ప్రజలలో కూడా మేమే ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నేను కార్పొరేటర్గా 5 సంవత్సరాల కరోనా వచ్చిన 11 రోజులు తప్ప ప్రతిరోజు ప్రజలలో ఉన్నా. ప్రజలందరూ కూడా నన్ను దూరంగానే వాళ్ళు చాలా రిసీవ్ చేసుకుంటారు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాం. తప్పకుండా భారీ మేడతో తెలుసు అని చెప్పి సందర్భంగా ఏమనిపించే భాషలో ఒకటే, 24 గంటలు మీ మధ్యలో ఉండే కార్పొరేటర్ని ఏ సమస్య వచ్చినా, ఒక డ్రైనేజ్ అయినా, ఒక లైట్లు అయినా, మీకు ప్రజలకు ఫస్ట్ కార్పొరేటర్ కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన. ఇక్కడ విధానపరమైన కానీ లోకసభల శాసనసభ నిర్ణయాలు కావు. ఇక్కడ జరిగింది ఏంటంటే స్థానిక అవసరాలు. ఒక ఇంటి మూడ కొలాయి వస్తలేదు, లేకపోతే డ్రైనేజ్ వస్తలేదు, ఒక రోడ్డు గుంతపడ్డది, ఇటువంటి సమస్యలు ఉంటాయి. ఒక్కొక్క చచ్చిపోయింది తీసేయాలి, పారిశుద్ధ్య నిర్వహణ ఉంటుంది, డ్రైనేజ్ ఉంటుంది, స్టామ్ వాటర్ డ్రైన్ ఉంటుంది. మౌలిక సదుపాయాల కల్పనకు కార్పొరేటర్ అందుబాటులో ఉండాలి. అటువంటి కార్పొరేటర్ నేను. హైదరాబాద్ డివిజన్ అంటే తిరుమల రెడ్డి, తిరుమల రెడ్డి అంటే హైదరాబాద్ డివిజన్ అనే విధంగా పనిచేస్తాను కాబట్టి తప్పకుండా మళ్ళీ ఓటు వేసి పట్టం కడతానని నేను నమ్ముతాను.